సునిషితా సునిషితా సునిషిత్ అంటే ఎక్కువ మీరు షిట్ మాట్లాడుతుంటారు కదా, బయట అందరూ చెత్త వాగుడు వాగుతున్నాడు, అసలు ఏం మాట్లాడుతున్నాడు వాడికన్నా అర్థమవుతుందా, ఇలా చాలా రకాలుగా మీరు బాగా నెగిటివిటీనే ఫేస్ చేస్తున్నారు. అయినా మీకు ఇంత కూడా గిల్టీనెస్ కానీ షేమ్ కానీ అనిపించకుండా అయినా అదే షిట్ని కంటిన్యూ చేస్తున్నారు, అసలు ఎందుకు అట్లా? ఏంటి ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే మనం ఒక ఒక ఇష్యూ గురించి మాట్లాడుతుంటే దాని గురించి పాజిటివ్స్ మాట్లాడతాం, నెగిటివ్స్ మాట్లాడతాం. సో ఇప్పుడు ఒక పర్సన్ గురించి పాజిటివ్గా మాట్లాడితే అందరికి నచ్చుతుంది, చూసే వాళ్ళకి నచ్చుతుంది, యాంకర్స్కి నచ్చుతుంది, అందరికి నచ్చుతుంది, వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చుతుంది. మనం సపోజ్ ఒక నెగిటివ్ పాయింట్ మాట్లాడామనుకోండి, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ హట్ అయిపోతారు, అది అనమాట. సో అట్లా చూస్తే మీరు అందరు ఫ్యాన్ అందరు హీరోస్ గురించి నెగిటివే మాట్లాడుతున్నారు, ఎక్కడ పాజిటివ్ మాట్లాడారు, వాడు ఇలా చేశాడు, వీడు ఇలా చేశాడు, వాడి సినిమా వాడు నా సినిమా రాకుండా. యాక్చువల్గా నేను ఒక ఇంటర్వ్యూలో రవితేజ గురించి మాట్లాడాను, హీరో రవితేజ గురించి. ఒక ఇంటర్వ్యూలో ఏంటి, అన్ని ఇంటర్వ్యూలో మాక్సిమం మీకు కామన్గా ఉండే హీరోస్ అంటే రవితేజ ఆర్ మహేష్ బాబు ఆర్ ఇంకా సెలబ్రిటీ హీరోయిన్స్ ఉంటారు. ఇంకా కొత్తగా రవితేజ గురించి నేను ఏం మాట్లాడానంటే రవితేజకి క్రేజ్ పోయింది, అన్ని వరుసగా ఫ్లాప్సే ఉన్నాయి అని చెప్పేసి చెప్పడంతో నాకు చాలామంది కాల్స్ చేశారు ఇంటర్వ్యూ చూసి, మొత్తం ఇట్లా రవితేజ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు మీరు, రవితేజ గురించి ఇట్లా నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇంటర్వ్యూస్లో, రవితేజని డిఫేమ్ చేస్తున్నారు అని చెప్పేసి ఫ్యాన్స్ చాలామంది కాల్ చేశారు నాకు. అంటే నేను ఫ్యాక్ట్ చెప్పాను అంతే. అది ఫ్యాక్ట్ అని మీరు ఒక్కరే అనుకుంటే సరిపోతుందా, వాళ్ళకి అనిపించాలి కదా. అంటే ఇప్పుడు అంత పెద్ద హీరోకి అస్తమాను హిట్సే రావాలంటే కష్టం, ఒకసారి ఫ్లాప్ అవుతుంది ఒకసారి హిట్ అవుతుంది. అలా అయితే వాళ్ళకన్నా పెద్ద హీరో అని మీరే అని మీరే చెప్పుకుంటారు, మీకెందుకు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు? అంటే వచ్చినాయి చేశాను అని అంటున్నారు. చాలా మూవీ ఆఫర్స్ వచ్చాయి నాకు. ఆఫర్స్ రావడం వేరు చేయడం వేరు కదా, ఏ మూవీలో మాకు కనిపించలేదు ఇప్పటి వరకు మీరు? యాక్చువల్గా నాది అంటే ఒకవేళ మాకు కనబడకుండా ఏమన్నా ఇన్విజిబుల్ మూవీస్ చేశారా? అట్లేం లేదు. యాక్చువల్గా నేను మన మన్మథ మూవీ డైరెక్టర్తో ఒక మూవీ ప్లాన్ చేశాను నేను. అది ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ఉండే అన్నమాట. ఆ షూటింగ్కి కొంతమంది ఇండస్ట్రీలో పెద్ద హీరోస్ నా మూవీ షూటింగ్ జరగకుండా ఆపేశారనమాట. సో కొన్ని రూల్స్ ఉంటాయి కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రూల్స్, ఆ రూల్స్ మాట్లాడి నా మూవీ షూటింగ్ ఆపేశారు. సో సర్లే అని చెప్పేసి నేను జాబ్ చేశాను అనమాట. షూటింగ్ ఆపిస్తే మీరు అంత ఈజీ ఊరుకున్నారా, మీరు ఇంకేం ఫైట్ చేయలేదా మూవీ కోసం? అంటే అంత కష్టపడి అక్కడ వరకు అంటే ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనుషులు ఎప్పటికీ ఒకేలాగా ఉండరు. మీరు ఒకలాగే ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, అదే చెత్త వాగుడు ఇప్పటికీ ఒకలాగే ఉన్నారు. మనుషులు ఎప్పటికీ ఒకేలాగా ఉన్నారు, వాళ్ళు రియలైజ్ అవుతారనమాట. సో అంటే ఉండి కొద్ది జనాలకి మీ పిచ్చివాగుడు అర్థమైపోతుంది. మంత్స్ మూవ్ ఆన్ అవుతూ ఉంటే కొంతమంది చేంజ్ అవుతూ ఉంటారు. సో అట్లా నాకు కొంతమంది డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారు నాకు. కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ కూడా నా దగ్గరకు వచ్చాడు ఫస్ట్ కేజీఎఫ్ స్టోరీ చెప్పాను. చెప్తున్నా కేజీఎఫ్ స్టోరీ కూడా చెప్పాను నాకు. చెప్పారా? అండ్ జాంబీ రెడ్డి మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా మూవీ స్టోరీ చెప్పారు నాకు. అందరూ మీకు స్టోరీస్ చెప్తారు, సగం షూటింగ్ చేస్తారు, తర్వాత మిమ్మల్ని హీరోగా తీసేసి వేరే హీరోని పెట్టుకుంటారు, కానీ మీరు సైలెంట్గా ఉంటారు. అసలు ఏంటి దాని వెనకాల రీజన్ ఏంటి? ఎవరన్నా ఒకటి వదులుకుంటారు, రెండు వదులుకుంటారు, మీరు అన్ని వదులుకుంటున్నారు కదా, దాని వెనకాల రీజన్స్ చాలా ఉంటాయండి. అదే ఒక రీజన్ చెప్పండి మాకు. యాక్చువల్గా అంటే నేను ఒక మూవీ ప్లాన్ చేశాను సుకుమార్తో, నానక ప్రేమతో మూవీ మిస్ అయిన తర్వాత ఒక మూవీ ప్లాన్ చేశాను. ఆ మూవీ ఉప్పేనా మూవీ. యాక్చువల్గా ఉప్పెన మూవీ డైరెక్టర్ సుకుమార్ చేయాలనుకున్నాడు. ఆ ఉప్పెన మూవీ స్టోరీ రాసింది సుకుమార్ గారు. సో నాకు చెప్పారు, స్టోరీ చెప్పారు, ఓకే స్టోరీ అంతా నాకు నచ్చలేదు స్టోరీ, కాకపోతే చేస్తానని చెప్పేసి అన్నాను. సో చేస్తాననేసి అన్నాను. అన్న తర్వాత మూవీ లొకేషన్స్కి వెళ్ళిన తర్వాత హీరోయిన్ ఓకే, హీరోయిన్ బాగానే ఉందిలే కానీ హీరోయిన్కి మీరు నచ్చాలి, మీకు హీరోయిన్ ఉందిలే, హీరోయిన్ బాగానే ఉంది కానీ నాకు హీరో క్యారెక్టరైజేషన్ నచ్చలేదు అనమాట. అంటే ఒక విలేజ్ లో ఒక విలేజ్ బాయ్ లాగా చూపిస్తాడం నాకు నచ్చలేదు అనమాట. మీరు విలేజ్ బాయ్ లా ఉంటే నాకు సెట్ అవ్వదు అనమాట. అండ్ మీకు ఎట్లా ఒక మంచి పాష్ గా విలన్ లుక్, లేకపోతే నేను ఒక రిచ్ కిడ్ లాగా నన్ను చూపిస్తే నాకు బాగా సెట్ అవుతుంది, నా బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, నా యాటిట్యూడ్ కి కానివ్వండి, నాకు బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఒక విలేజ్ బాయ్ లాగా నన్ను చూపిస్తున్నారు అని చెప్పేసరికి నాకు నచ్చలేదు అని చెప్పేసి నేను చేయనని చెప్పేసి అనమాట. సో ఇక ఆ మూవీ డైరెక్టర్ సుకుమార్ పక్కన పెట్టేశాడు ఆ స్క్రిప్ట్, నేను చేయని స్క్రిప్ట్ అని చెప్పేసి. అంటే మీరు చేయనన్నారు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది అతనికి అన్నమాట. యా
మీరు చేయనన్నందుకు అంటే ఆ స్క్రిప్ట్ నాతోనే చేయాలనుకున్నాడు. సో నేను చేయనసరికి పక్కన పెట్టేశాడు స్క్రిప్ట్ అది. సో ఇక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేశాను అనమాట బుచ్చిబాబు. సో బుచ్చిబాబు స్క్రిప్ట్ తీసుకొని చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ని అడిగాడు, వాళ్ళు షేన్ అన్నారు అనమాట. సో షేన్ తనతో సెట్ అయిపోయాడు. వైష్ణవ్ తేజ్ కొత్త అడిగాడు అనమాట పెద్ద హీరోలు రానంటం వల్ల. రియల్ ఇది పెద్ద హీరోస్ ఎవరు షేన్ అన్నారు ఆ స్క్రిప్ట్. సో అది క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా ఉప్పెన మూవీ. సో పెద్ద హీరోస్ యా మూవీ హిట్ అయింది. హిట్ అయింది మీరు చేస్తుంటే హిట్ అవుతుంది కదా. మూవీ హిట్ అయ్యేది లే కానీ అంటే నాకు ఆ టైప్ ఆఫ్ స్టోరీ అంటే ఆ హీరోని ప్రొజెక్ట్ చేసే విధానం నాకు నచ్చలేదు అనమాట. సో అందుకని నేను చేయను అని చెప్పాను అనమాట. సో మంచి ఒక యాక్షన్ ఫిల్మ్ అట్లాంటిది ప్లాన్ చేస్తే నేను డెఫినెట్ గా చేస్తాను. యాక్షన్ ఫిల్మ్ ఏదో ఒక మంచి యాక్షన్ ఉన్న డైలాగు కానీ ఒక కొంచెం చిన్నది మాకోసం అంటే యాక్షన్ ఫిల్మ్ అన్నారు కదా మీ యాక్షన్ ఎట్లా ఉంటుందో అంత యాక్షన్ ఫిల్మ్ లో చూడలేకపోయాం కదా ఇక్కడన్నా చూద్దాం ఒక చిన్న డైలాగు మాకోసం చిన్న పవర్ఫుల్ డైలాగ్ చెప్పండి. పోనీ మీకు పడని హీరో మూవీలో రవితేజ డైలాగ్ చెప్పండి అంటే పోనీ మీ మూవీస్ లాక్కున్నారు అంటున్నారు కదా ఆ మూవీలోంచి మీరు సగం షెడ్యూల్ చేశారు అందులో కొన్ని స్క్రిప్ట్ ఇచ్చుంటారు కదా మీకు కొన్ని డైలాగ్స్ కొంచెం సగం షూట్ చేశారు కదా ఆ డైలాగ్ ఒకటి చెప్పండి ఒకటే. చాలా డైలాగ్స్ చెప్పాను నేను మూవీస్ లో. చాలా ఒకటి చెప్పండి అంటున్నాం మేము ఇప్పుడు అన్ని అడగట్లే అంత టైం కూడా లేదు పవర్ఫుల్ గా ఉండాలి మరి. ఓకే ప్రభాస్ డైలాగ్ చెప్తాను. ఓకే ప్రభాస్ మిర్చి మూవీలో జాగ్రత్తగా మరి ఫ్యాన్స్ చూస్తారు తర్వాత మీరు ఎదుర్కోవాలి అవన్నీ. సో మిర్చి మూవీలో క్లైమాక్స్ సీన్ లో ఉంటుంది డైలాగ్ కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు చివరికి కత్తులే మిగులుతాయి ఆ కత్తులు నిచ్చుకునే వేసేస్తారే మిమ్మల్ని బయటకు వెళ్తే. యాక్చువల్గా ఈ మన జూనియర్ ఎన్టీఆర్ ఏదో మంచి మూవీ హిట్ అయిన తర్వాత అరవింద సమేత మూవీ ఉంది కదా అరవింద సమేత మూవీ నాతో తీయాలని ప్లాన్ చేశాడు ఫస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకటి ట్రయల్ షూట్ కూడా చేసామన్నమాట అరవింద సమేత ట్రయల్ షూట్ చేశాము. అది అంతా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనమాట అరవింద సమేత మొత్తం ఫ్యాక్షన్ స్టోరీ. సో అందులో మెసేజ్ ఓరియంటెడ్ కాకపోతే నాకు అందులో ఏంటి అంటే ఆ మూవీకి ఆ స్క్రిప్ట్కి నా పర్సనాలిటీ మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. మీరు అనుకున్నారు అలాగా? అంటే నేను ట్రయల్ షూట్ చేశాను ఈ స్క్రిప్ట్కి నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనాలిటీ సెట్ అవ్వ అని చెప్పేసి చెప్పాను అనమాట. లేకపోతే సమంతా చాలా ఎక్కువ అనుకున్నారేమో అందుకే డ్రాప్ అయ్యింది. అందులో అరవింద సమేత సమంతే కదా మరెవరు? పూజా హెగ్డే కదా. పూజా హెగ్డే అరవింద సమేత పూజా హెగ్డే ఏమో నేను మీ అంత ఫాలో అవ్వను. అంటే మీరే షూటింగ్స్ లో ఉంటారు కదా మీకే తెలుస్తుంది. పూజా హెగ్డే అనమాట అందులో. సో నాకు సెట్ అవ్వలేండి ఈ స్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తో. సో అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ పెట్టాడు లేకపోతే మంచి పెద్ద ప్రాజెక్ట్ చేసాను.